అతడు అప్పుడప్పుడు పండగులకు అత్తారింటికి వస్తూ పోతుండేవాడు మామ ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ పదవి విరమణ అయ్యాక ముప్పై లక్షల డబ్బు వచ్చింది దానిని తన ఇంట్లోని బేరువాలో దాచాడు ఆ సొమ్ముపై అల్లుడి కన్ను పడింది జలసాలకు డబ్బులు సరిపోకపోవడంతో మామగారింట్లో డబ్బును ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేశాడు పక్కా పథకం ప్రకారం స్నేహితుల సాయంతో నగదును చోరీ చేశాడు మామను నమ్మించి నిలువునా ముంచేసిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వెలుగుచూసింది సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో గత ఇరవై రోజుల క్రితం వాసవీ నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు ముప్పై లక్షల నగదుతో పాటు ఐదు తులాల బంగారం చోరీ కలకలం రేపింది రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించారు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు సెప్టెంబర్ పదకొండవ తేదీన బాధితుడు రిటైర్డ్ టీచర్ లక్ష్మీనారాయణ అల్లుడు అనంతయ్య మరో ఇద్దరు వ్యక్తులు జిలానీ జగన్ కలిసి జోగిపేటకొచ్చారు దొంగతనం పథకం వేసిన అనంతయ్య మామ సత్యనారాయణ్ను వారికి దూరం నుంచి చూపించి పరిచయం చేసుకోమన్నాడు రిటైర్డ్ టీచర్ లక్ష్మీనారాయణ కలిసిన జిలానీ జగన్ వారిని ఆయన వద్ద చదువుకున్న శిష్యులుగా పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారు సెప్టెంబర్ ఇరవై రెండున సాయంత్రం అనంతయ్య జిలానీ జగన్ మళ్లీ పెట్టుకొచ్చారు ప్లాన్ ప్రకారం జిలానీ జగన్లు లక్ష్మీనారాయణ వద్దకు మద్యం తీసుకువెళ్లారు అందరూ కలిసి మద్యం తాగి బిర్యానీ కూడా తిన్నారు ఆ రోజే చోరీ చేయాలనుకున్నారు కానీ వీలు కాకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు సెప్టెంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అనంతయ్యతో మరో నలుగురు వ్యక్తులు వచ్చారు జోగిపేట మార్కెట్ యార్డ్లో కూర్చుని దొంగతనం ఎలా చేయాలని ప్లాన్ వేసుకున్నారు అదే సమయంలో మార్కెట్ యార్డ్లో రిటైర్డ్ టీచర్ లక్ష్మీనారాయణ మద్యం సేవిస్తూ వారికి కనిపించారు అప్పుడు జిలానీ జగన్ మద్యం సేవిస్తున్న లక్ష్మీనారాయణ వద్దకు వెళ్లి మాట కలిపారు మేము మీ శిష్యులమని నమ్మించారు మద్యం తాగుదామని చెప్పి లక్ష్మీనారాయణను జోగిపేట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంగా అన్నసాగర్ గ్రామ శివారుకు తీసుకువెళ్లారు అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు మళ్లీ మద్యం తీసుకొస్తామని చెప్పి వారిద్దరూ లక్ష్మీనారాయణ బైక్ తీసుకుని వెళ్లారు ఆ బైక్ తాళానికే ఇంటి తాళాలున్నాయి మద్యం కోసం వారు మళ్లీ తిరిగి రాలేదు నేనుగా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి బీరువాల ఉన్న ముప్పై లక్షల రూపాయలతో పాటు ఐదు తులాల బంగారాన్ని దొంగిలించారు ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా లక్ష్మీనారాయణ వద్దకు వెళ్లి బైక్ ఇచ్చారు అనంతరం అనంతయ్య అతడి స్నేహితుడు జగన్ జిలానీ మరో ఇద్దరు డబ్బును పంచుకుని నుంచి వెళ్లిపోయారు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముందుగా అల్లుడు అనంతయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు మరో నలుగురితో కలిసి చోరీ చేశామని నేరాన్ని అంగీకరించాడు అతడు చెప్పిన వివరాల ఆధారంగా జిలానీ జగన్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు పదిహేడు లక్షల నగదుతో పాటు ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు